హర్షసాయి ఎవరైతే ఉన్నాడో ఈ హర్షసాయి వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయని, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి 23 సంవత్సరాలకే ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నటువంటి వ్యక్తి భారతదేశంలో మరొకరు లేరని మనం పొగిడేశాం. చాలా మంది ఆయన క్రియేటివిటీకి, ఆయన థాట్కి, ఆయన విజన్కి అందరము కూడా మోసపోయాం. నిజంగా ఇప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు. అంటే నిజంగా హర్షసాయికి ఎంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలా మంది జుట్టు పీక్కున్నారు, కానీ ఎవరికి ఒక సమాధానం అయితే దొరకలేదు. కానీ కొంతమంది ఆయన గోల్డెన్ స్పూన్ అని, కొంతమంది వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని, కొంతమంది అతడు యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బే మళ్ళీ ఇలాగ హెల్ప్ చేస్తున్నాడని చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. చాలా మంది కూడా ఆ కామెంట్లు చూస్తే మరో షిరిడీ సాయి వచ్చాడని, దైవం మానవ రూపేణ అంటాం కదా అలాంటిది, ఒక షిరిడీ సాయి, ఒక హర్ష సాయి, ఒక గొప్ప గొప్ప మహాత్ములతో పోల్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పేరు వచ్చింది హర్ష సాయికి. నాలాగా చాలా మంది హర్ష సాయిని రోల్ మోడల్గా తీసుకొని ఎంతో మంది ఇంకా చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ యూట్యూబ్ ద్వారా కూడా ఇలా బయోగ్రఫీలు చెప్పి ఇంకా కొన్ని గొప్ప వీడియోలు చేసి ఆయన గురించి గొప్పగా చెప్పారు. ఇవన్నీ ఫేక్. ఇదంతా హర్ష సాయి ఎలా ఇదంతా సంపాదించాడంటే, ఒక బెట్టింగ్ యాప్ల ద్వారా దాదాపు నెలకి 1 కోటి రూపాయల పైనే సంపాదిస్తున్నాడు. అందులో ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు తీసి ఒకరి హెల్ప్ చేస్తున్నాడు. నిజానికి మనోడు ప్రతి నెల కొంత అమౌంట్ తీసుకుంటాడు, కానీ అతను సహాయం చేసేది 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో చేస్తాడు. ఇవి కాకుండా షార్ట్స్ ద్వారా ఒక 100 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఒక్కొక్క కట్ట 15,000 రూపాయల కట్ట, అలాంటి 5 కట్టలు తీసుకొచ్చి ఇంత కట్ట కనిపిస్తుంది కదా, ఆ 50,000 రూపాయలు పూర్ పీపుల్కి ఇస్తున్నాడు. నిజానికి ఇది మంచిదే, పూర్ పీపుల్స్కి ఇవ్వడం మంచిదే, హెల్పింగ్ చాలా మంచిదే. కానీ ఒక వ్యక్తికి హెల్ప్ చేసి దాదాపు 10,000 మంది, 20,000 మంది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మోసపోతున్నారు. మిగతా వాళ్ళందరూ బెట్టింగ్ యాప్లు చేస్తే చేశారు, నేను కాదనట్లేదు, వాళ్ళని కూడా తప్పే పడుతున్నాను. కానీ హర్ష సాయి చేయడం అనేది వేరు. మిగతా వాళ్ళు చేస్తే 100 మందికి చెబితే లేదా 100 మంది చూస్తే 2 or 3 అట్రాక్ట్ అవుతారు. కానీ హర్ష సాయి చేయడం వలన 1,000 మంది చూస్తే 2,000, 3,000 మంది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ ఆడేవాళ్ళు మరొక ఇద్దరికి చెప్తారు, హర్ష సాయి అన్న చెప్పాడరా ఈ గేమింగ్ చేయొచ్చని. నిజంగా నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే, సహాయం చేయాలనుకుంటే పేదవారికి, నువ్వే మరి ఆ బెట్టింగ్ యాప్లు వాళ్ళ డబ్బుతో ఆడించో లేకపోతే నీ డబ్బుతో అక్కడే బెట్టింగ్ వేయించేసి వాళ్ళని ధనవంతులు చేసి వారి పేదరికాన్ని పోగొట్టొచ్చు. కానీ నువ్వు వాళ్ళకి చేయడం లేదు. నిజంగా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా, ముఖ్యంగా నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ల ద్వారా దాదాపు 1,000 మంది రోడ్డును పడ్డారు. బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతమంది మరణించారో మనకు తెలియదు. ఇంకా ముఖ్యంగా నీ వీడియోలు చూసి బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకుని ఎంతమంది చనిపోయారో తెలియదు. కానీ వాస్తవంగా నువ్వు చెప్పినటువంటి బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆడి రోడ్డును పడ్డామని ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి చెబుతున్నారు. ఇది ఒక అతను చెబుతున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు రీసెంట్ గా 10th క్లాస్ అయ్యింది, సమ్మర్ హాలిడేస్ లో ఈ బెట్టింగ్ యాప్ లో మనీ పోగొట్టుకున్నాడు. ఇంట్లో వాళ్ళ ఏమైనా అంటారేమోనని భయపడి 25 డేస్ బ్యాక్ హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చిన్న పిల్లల మీద ఈ యాప్ల ప్రభావం చాలా స్థాయిలో పడుతుంది. దయచేసి తల్లి తండ్రి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి. నేను కూడా 10 లక్షలు పోగొట్టుకున్నాను, దాని వలన ఇండియా వదిలి గల్ఫ్కు వచ్చాను. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ అప్పులు తీరడం లేదు. ఫ్యామిలీని వదిలి చాలా బాధపడుతున్నాను. దయచేసి ఎవరు బెట్టింగ్లు ఆడవద్దు. ఇంకొక అతను చెప్తున్నాడు, నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 80 లక్షలు పోగొట్టుకున్నాడు. తను డిప్రెషన్ లోకి వెళ్లడం గమనించిన తన భార్య తనకి కట్నం కింద ఇచ్చిన ఇల్లు అమ్మి ఆ అప్పులు కట్టింది. నేను తనతో మాట్లాడినప్పుడు ఇక 2 రోజులు లేట్ అయ్యుంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. అది పరిస్థితి. ఇంకొక అతను చెప్తున్నాడు, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, ఈ రోజు 4.67 లక్షలు పోగొట్టుకున్న ఈ వీడియో చూసి ఆగిపోయా. ఏ వీడియో? మహా న్యూస్ లో వచ్చినటువంటి ఒక వీడియోను చూసి ఆగిపోయాడంట. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి, అంటే గత వారం రోజుల నుంచి ఈ హర్ష సాయి గురించి, అలాగే బెట్టింగ్ యాప్లు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి బాగా వైరల్ అవ్వడం వల్ల జనాలు కొంతలో కొంత మార్పు వస్తే రావచ్చాము. దీని గురించి నా అన్వేషణ ఎప్పుడో చెప్పాడు, భయ్యా సన్నీ యాదవ్ గురించి. ఇది బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నాడు, అది కరెక్ట్ కాదు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని నా అన్వేషణ అగ్గిపుల్ల గీశాడు, అది ఇప్పుడు మంటై కూర్చుంది. నిజానికి ఇలాంటివి అందరం కూడా ఎంతో కొంత ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది.
చాలా మంది బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల చాలా లక్షల లక్షలు సంపాదిస్తున్నారు. విల్లాస్ కొనుక్కుంటున్నారు, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, భూములు కొనుక్కుంటున్నారు, ఇంకా ఆస్తులు కొనుక్కుంటున్నారు. కానీ మన బాగు మనమే చూస్తున్నాం, కానీ చాలా మంది, ఎంతో మంది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మనల్ని రోల్ మోడల్ గా తీసుకుని, ఆ చిన్న చిన్న వాళ్ళు అంటే టీనేజ్ వయస్ లో ఉన్నటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్లు ఆడేసి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుని, లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, లేదా ఇల్లు వదిలిసి వెళ్ళిపోయి ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఆ తల్లిదండ్రులకే తెలుసు, మనకేం తెలియదు. హర్షాసాయి చేస్తున్నటువంటి ఒక హెల్ప్ ఏదైతే ఉందో అది మంచిదే, కానీ ఆ హెల్పింగ్ అనేది బెట్టింగ్ యాప్ల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని, ఒక కుటుంబానికి పూర్తిగా హెల్ప్ చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటపడేదానికంటే కూడా కొన్ని వేల కుటుంబాలని రోడ్డును పడేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. దీనికి హర్షాసాయి చేస్తున్నటువంటి ఆ కౌంటర్ ఏంటంటే, తనంట బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయకపోతంట, ఆ డబ్బుతో వేరే వాళ్ళని మరో 10 మంది ప్రమోటర్స్తో ప్రమోషన్ చేసి ఎక్కువ మంది ఆడే అవకాశం ఉందంట. ఇది ఎలా ఉందంటే, నేను చైన్ స్నాచింగ్ చేస్తాను కానీ అవి ఆ డబ్బులు హుండీలేస్తాను, నేను స్మగ్లింగ్ చేస్తాను కానీ ఆ డబ్బులతో నేను పేదలకి డబ్బులు పంచిపెడతాను, నేను దోపిడీలు చేస్తాను కానీ వాటితో అన్నదానం చేస్తాను, నేను పేద ప్రజల దగ్గర లేకపోతే యువత దగ్గర డబ్బులు దోచుకుంటాను కానీ ఆ దోచుకున్న డబ్బులతో 10 మందికి పబ్బుకి తీసుకెళ్లి ఎంజాయ్ చేపిస్తాను అన్నట్లు ఉందన్నమాట. ఇంతకంటే దారుణం ఏముంటుంది. నిన్న హర్షాసాయి సుమన్ టీవీలో ఆ డబ్బులు ఇచ్చి మరీ ఒక ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. అది పక్క ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఆయన ఒక ఆమె చెప్తుంది, మీ అకౌంట్ లో కొన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇవి ఎలాగున్నాయంటే అతను చెప్తున్నాడు, ఇది ఇన్వాయిస్ చూశారు కదా, ఇది ఏ విధంగా ఉన్నదంటే, అంటే పక్క ప్లాన్తో చెప్పుకున్నాడు. లేకపోతే ఇంత ఎలాగొస్తుంది ఇన్వాయిస్ రెడీ చేసుకుని ఎలా తీసుకొస్తాడు, అంటే ఇతను అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడగాలి, ఇతను చెప్పే ప్రశ్నలు వాళ్ళు అడగాలి, ఆ ప్రశ్నలకి ఇతను సమాధానం చెప్తాడు, నేనేం చేయట్లేదు, నేను చేస్తున్నది కరెక్టే అని ఈ సుమన్ టీవీ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేసి ప్రజల్ని మరో మభ్య పెట్టడానికి. నిజం చెప్పాలంటే అతను వీడియోలో ఉన్నటువంటి వాయిస్ కి, ఇప్పుడున్నటువంటి వాయిస్ కి మనకు తెలుస్తుంది, అతను భయంగా చెప్పడం కాదు, ఈ వాయిస్ లో నిజాయితీ లేదు. మనం ఇన్ని రోజులు విన్న వాయిస్ ఏదైతే ఉందో అదంతా ఫేక్, ఆ మాటల్లో నిజాయితీ లేదు, ఆ పనుల్లో నిజాయితీ లేదని అతను ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ఇతను ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చేయకపోతే మరో 10 మందితో చేపించి మరో ఎక్కువ మంది నష్టపోయే ప్రమాదం ఉంది, మేము అందుకే ఈ ప్రమోషన్ చేసి ఆ నష్ట నివారణ తగ్గిస్తాను అంటున్నాడు. అంటే తనని తాను సమర్థించుకుంటున్నాడు, కానీ ఆ సమర్థింపులో కూడా న్యాయం లేదు, ఆ సమర్థింపులో కూడా నిజాయితీ లేదు. ఈ యొక్క కింద కామెంట్లు కూడా చూస్తే మొత్తం హర్షసాయికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే ఎంతమంది ఈ యాప్ల ద్వారా నష్టపోయారో, ఎంతమంది దారుణాతి దారుణానికి గురయ్యారో, ఎంతమంది నరకం అనుభవిస్తున్నారో మనకు తెలియడం లేదు. మనం హర్షసాయి ఒక హెల్ప్ చేస్తే దాన్ని దాదాపు 2-3 నెలల వరకు దాన్నే చెప్పుకుంటున్నాం మనం. ఈ మధ్యలో మళ్ళీ 2-3 షార్ట్లలో ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు పేదవారికి పంచుతూ ఉంటాడు, అవి కూడా బాగా హెల్ప్ అయిపోతాయి. దానివల్ల మనం ఏమనుకుంటామంటే, ఇకపోతే హర్షసాయి ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా నా ఎదుగుదల చూసి చాలా మంది నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దిశ దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్గా అయిన తర్వాత ఈ నా ఎదుగుదలను భరించలేక చాలా మంది నా మీద అలిగేషన్ చేస్తున్నారు. నీ మీద అలిగేషన్ చేయడానికి ఏముంది, కనిపిస్తుంది కదా, యాప్స్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు, నీకు ఇంతవరకు డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియలేదు. యూట్యూబ్ ద్వారా కాకుండా నువ్వు టెలిగ్రామ్ ద్వారా కూడా గివ్అవేలు ఇచ్చి చాలా మందిని ముంచేసావు, ఇది పర్టికులర్గా కనిపిస్తుంది కదా. ఇంక ఇందులో చెప్పడానికి, ఇందులో నీ గురించి విమర్శించడానికి ఏముంది, నీ గురించే కాదు ఈ బెట్టింగ్ ప్రమోషన్లు ఎవరైతే చేస్తున్నారో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాకపోతే నువ్వు ఎక్కువ మందికి, నువ్వు ఏదైతే చెబుతున్నావో నీ ద్వారా కాకుండా, నువ్వు ఒకవేళ చేయకపోతే నీకు ఇచ్చే డబ్బుతో మరో 10 మందితో చేపిస్తారు అనుకుంటున్నావు, కానీ ఆ 10 మందితో చేయించే ప్రమోషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి బెట్టింగ్ ఆడేవారి కంటే కూడా నీ వీడియో చూసి బెట్టింగ్ ఆడేవారు 10 రెట్లు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నువ్వంటే అంతమందికి రోల్ మోడల్. నిజంగా నువ్వు ఒకవేళ పేదరికాన్ని తగ్గించాలనుకుంటే ఎవరెవరు పేదలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ యాప్లు నువ్వే వెళ్ళి, నువ్వే అక్కడ ఆడించి, నువ్వు నీ డబ్బులతో ఆడించి ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి పేదరికం లేకుండా చెయ్యు, అది ఒక వీడియో పెట్టు, అప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకో. అర్థమవుతుందా? అంతేగాని ఒకరికో ఇద్దరికో హెల్పింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్లుగా మీరు డబ్బులు సంపాదించేసి మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తారు.
ఇలా బిట్టింగ్ యాప్ల ద్వారా పోయిన వాళ్ళు ప్రతి ఊరికి ఇద్దరో ముగ్గురో ఉన్నారు. అంటే ఎన్ని వేల ఎన్ని లక్షల మంది ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. హర్షా సాయి చెబుతున్నాడు ఏమంటే, తనకి దాదాపు సంవత్సరానికి 100 నుంచి 200 కోట్లు ఆఫర్ వచ్చిందంట. వాటిని కాదు అనుకున్నాడు. అంటే ఇన్ని వందల కోట్లు వేల కోట్లు ఒక్క హర్షా సాయి వల్లే బిట్టింగ్ యాప్లు వస్తే కనుక అతనికి 200 కోట్లు ఇస్తారు. ఇతనికి 100 కోట్లు ఇస్తున్నారంటే ఇతని ద్వారా కొన్ని వేల కోట్లు వస్తే కదా ఇస్తారు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనమాట ప్రజల్ని. అంటే ఎంత ఎక్కువ హెల్ప్ చేస్తే, అంటే 30-40 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తే ఆ వ్యక్తి రాత్రికి రాత్రి సెలబ్రేట్ అయిపోతాడు. ఆ వీడియోస్ కూడా కొన్ని మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. దానివల్ల ఇలాంటి మంచి వ్యక్తి ఏది చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది. మనోడు ఇక్కడ 30-40 లక్షలే పెడుతున్నాడు, కానీ దాని ద్వారా 3-4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సరే, ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఎలా వేల మందిని లక్షల మందిని కూల్చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసేసి వాళ్ళ పిల్లలు ఈరోజు ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చేసి వాళ్ళు చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఆ డబ్బుని మనం కూడిగా చేసుకుని తింటే మనకి ఏమీ అరుగుతుంది? నేను ఒక యూట్యూబర్ని, నాకు కొంతమంది బెట్టింగ్ యాప్స్ వచ్చాయి, కానీ నువ్వు బెట్టింగ్ యాప్స్ చేస్తానో ఇలాగ ఈ విధంగా చేస్తానో నేను ఊహించలేకపోయాను. అందుకే నీ గురించి నేను ఒక బయోగ్రఫీ కూడా చెప్పేశాను, గొప్పగా ఉన్నవి లేనివి చాలా గొప్పగా చెప్పా నీ గురించి మొత్తం తెలుసుకునే. కానీ అసలు విషయం నాకు తెలియలేదు. హర్షా సాయి ఒక్కడనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ విషయంలో. బన్నీస్ సన్నీ యాదవ్ కావచ్చు, లేకపోతే విఆర్ రాజా కావచ్చు, లేకపోతే ఇంతకుముందు క్రాంతి వ్లాగర్ కూడా బెట్టింగ్ యాప్లు చేశాడు. ఇప్పుడు వాటిని ఆయన కూడా మొన్న ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ల గురించి బయటకు వచ్చిందో, ఈ అన్వేష్ ఎవరైతే నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ అని ఇచ్చేసాడో, అప్పటి నుంచి కూడా అతను బెట్టింగ్ యాప్లు ఆపేస్తానని పబ్లిక్గా చెప్పాడు అనమాట. అలాగే ఇప్పటికి కూడా మీరందరూ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా, దయచేసి స్వచ్ఛందంగా ఈ బెట్టింగ్ యాప్లు ఆపేయండి. లేదంటే చాలామంది మీ వల్ల సర్వనాశనం అయిపోతున్నారు, వారి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దీని అంతటికీ గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు కదా అని మనమనొచ్చు. గవర్నమెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్లో ఆడే ఈ ఎవరైతే ఇన్ఫ్లుయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సమాజ బాధ్యతగా తీసుకుని దయచేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు, లేకపోతే ఇంకొక ప్రమోషన్, లేకపోతే ఇంకొక యాడ్లో ఏవో తీసుకొచ్చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి, మీరు ఎవరు అడిగినా కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఎవరడిగినా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు అయినా వస్తాయి. కాకపోతే 100,000 వచ్చిన దగ్గర 10,000-20,000 వస్తాయి, 1,00,000 వచ్చిన దగ్గర 10 లక్షలు వస్తాయి. కాబట్టి మనం ఎవరినో చంపేసి ఎవరో మన ద్వారా ఒక 10 మంది చనిపోయి ఆ డబ్బుతో మనం కట్టుకునే ఇల్లులు ఏం నిలబడతాయి? దయచేసి ఇది ఒక్కదాని గురించి ఆలోచించండి. ఇప్పుడు హర్షా సాయిని టార్గెట్ చేయడానికో, లేకపోతే మిగతా ప్రమోట్ చేస్తున్నటువంటి బైఎస్ సన్నీ యాదవ్ని, లేకపోతే సావిత్రి గారిని, లేకపోతే విఆర్ రాజాని వీళ్ళందరినీ టార్గెట్ చేయడం కాదు, వీటి ద్వారా కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు. పిల్లలు ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రులు జీవితాలు కోల్పోయినట్లే కదా. దీని గురించి ఆపండి అని చెప్తాను. ఇక హర్షా సాయి అయితే నిన్న చెప్పినటువంటి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పూర్తిగా నిజాయితీ లేదండి. పూర్తిగా మీరు ఆ ఇంటర్వ్యూ వినండి. ఆ ఇంటర్వ్యూ చూస్తే అసలు హర్షా సాయి ఎంత నిజాయితీ లేని వ్యక్తో ఆ ఫేస్ లో తెలిసిపోయింది. అసలు యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్ లోనే బయటకు వచ్చేసాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి మనం బెట్టింగ్ యాప్ ఆడడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ అంటే మీకు తెలుస్తుంది కదా, హర్షా సాయి ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ఎప్పటికైనా నిజమేదో అబద్ధమేదో తెలుసుకోండి. వాళ్ళందరూ బెట్టింగ్ లాడకుండా బెట్టింగ్ ద్వారా డబ్బులు తీసుకొని సంపాదిస్తున్నారు, మనమేమో బెట్టింగ్ లాడాలంట. డబ్బులు సంపాదించాలనుకుంటే వాళ్ళే బెట్టింగ్ ఆడొచ్చు కదా. వాళ్ళు బెట్టింగ్ ఆడరు, ఎందుకంటే బెట్టింగ్లో పోతాయి, ఏ బెట్టింగ్లోనూ రావు. ఇక్కడ మామూలుగా ఇద్దరం బెట్టింగ్ వేస్తే అవతలోడు మనోడు గెలిస్తే ఒకడు గెలిస్తే ఒకడు ఓడిపోతాడు. కానీ యాప్ల ద్వారా అలాగుండదు, అందరూ ఓడిపోయే ప్రస ఇదే ఉంటుంది. ఎందుకంటే యాప్ ఒకటి తీసుకుంటాడు ఈ డబ్బు అంతా, లేకపోతే 200 కోట్లు ఎందుకు ఇస్తాడండి ప్రమోషన్కి? ఒకటి ఇప్పుడు మనం గెలిస్తే వేరేవాడు తీసుకుంటే అతను ఎందుకు, మనం గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి వేరేవాడివి, లేదా మనం ఓడిపోతే వేరేవాడికి వెళ్తే వీడు ఎందుకు మధ్యలో బ్రోకర్గా ఉంటాడా? అలాంటప్పుడు ఎంత ఇవ్వడు ప్రమోషన్కి? వీడు డబ్బు మొత్తం ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటాడు. ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్, దయచేసి అర్థం చేసుకోండి. ఇకపోతే ఆయన దగ్గర పనిచేసే ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో, జాబ్ చేస్తారో, వాళ్ళ ద్వారా 20-30 అకౌంట్లు క్రియేట్ చేసి ఆ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ డబ్బుల ద్వారా మొత్తం మనోడు బాగా కోటీశ్వరుడు అయితే అయ్యాడు. ఇప్పుడు ఆడి క్యూ సేవన్ అని, లేకపోతే ఫ్లాట్లు, లేకపోతే విల్లాలు, ఇవన్నీ సంపాదించడం అయితే తప్పేం కాదు, కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతోమంది పిల్లలు ప్రాణాలు
జీవితాలు నాశనం చేసి నిర్మించుకున్నటువంటి భవంతులు అవన్నీ. బెట్టింగ్ యాప్లని పూర్తిగా మనం బ్యాన్ చేస్తే మంచిదే గవర్నమెంట్. గవర్నమెంట్ బ్యాన్ చేసినంత వరకు మనం ఏం చేయాలి? మనం అవేర్నెస్ తేవాలి కదా. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇది నాకేమి హర్షాసాయి అంటే కోపం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉండేది మొన్నటి వరకు, బట్ ఇది వాస్తవమా కాదని తెలుసుకుని చూస్తే నిజంగా చాలా దారుణాతి దారుణం.